రెడ్డి ఓరియంట్ సిమెంట్ దేవపూర్లో పనిచేస్తున్నాను. నేను నాకు ఈ మెడ నొప్పులు ఎవరిని వస్తే 6 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తుంది. డాక్టర్ గారి ఆర్థోపెడిక్స్ డాక్టర్ గారికి చూపించాను. చూపిస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అన్నారు. సరే అక్కడ ఏమీ తగ్గలేదు. దాంతో ట్యాబ్లెట్స్ వేసుకుంటే కడుపులో మంట వచ్చేది. దాని నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో అక్కడ ఆర్థో సర్జన్ చూపించాను. ఈ హాస్పిటల్లో మెడిసిటీ హాస్పిటల్లో అక్కడ చూపించిన, అక్కడ ఎక్సర్సైజ్ చెప్పారు, ఏదో మందులు ఇచ్చారు. దాంతో కూడా నాకు రిలీఫ్ అనిపించలేదు. తర్వాత హోమియో మెడిసిన్ కూడా వాడాను. వాడినా కూడా రిలీఫ్ లేదు. ఈ మెడ నొప్పి, చేతులు లాగడము, తర్వాత నాకు కంప్యూటర్ వర్క్ ఉండేది, ఆ కంప్యూటర్ వర్క్ చేయలేకపోయేవాడిని. చాలా కష్టం అనిపించేది. ఒకప్పుడు అనిపించింది ఏంటంటే అసలు నాకు ఇది తగ్గుతుందో తగ్గదో చాలా భయం వేసేది. ఎవరి దగ్గరికి వెళ్ళినా ట్రీట్మెంట్ ఇదే అనేవాళ్ళు. అందుకు తప్పిస్తే ఏం లేదు, ఎక్సర్సైజ్ చేసుకుని ఉండాలి, ఏదో మందులు వాడాలి అనేవాళ్ళు. మందులు వాడితే కడుపులో మంట వచ్చేది. దాంతో చాలా భయం వేసేది అప్పుడు నాకు. తర్వాత డిసెంబర్లో జ్యోతి నర్సింగ్ హోమ్ మంచిర్యాల డాక్టర్ గారిని కలిసి నా ప్రాబ్లం చెప్పాను. ప్రాబ్లం చెప్తే ఆయన ఎక్స్రే అయితే తీపించాడు. ఎక్స్రే తీపించిన తర్వాత కోర్స్ స్టార్ట్ చేశారు ఆయన. తర్వాత ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి ఎక్స్రే మళ్ళీ ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీస్తే దాంట్లో బోన్ డెవలప్మెంట్ చాలా మంచిగా ఉందని చెప్పి వచ్చింది. నాకు పెయిన్ రిలీఫ్ కూడా చాలా మటుకు తగ్గిపోయింది. 90% వరకు పెయిన్ రిలీఫ్ తగ్గింది. ఇంకొక 1-2 మంత్స్ వాడితే పూర్తిగా తగ్గిపోతుంది అని డాక్టర్ గారు చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. అసలు తగ్గని జబ్బు డాక్టర్ గారు తగ్గించారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు పని చేసుకుంటుంటే ప్రాబ్లం అయితే ఏమనపట్టలేదు. చాలా మటుకు రిలీఫ్ వచ్చింది. చేయి లాగడం కూడా తగినది. మెడ నొప్పి అటు ఇటు ఈజీగా తిప్పగలుగుతున్నాను. అది